ఇన్స్టెంట్ గా పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి ఎంటీఆర్ కంపెనీదండి పన్నీర్ బటర్ మసాలా. జస్ట్ హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వాళ్ళు అన్నీ మిక్స్ చేసి ఉంటారు. దీని కాస్ట్ వచ్చేసి 155 రూపీస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది 3 మెథడ్లో చేసుకోవచ్చు అన్నమాట. ఒకటి వచ్చేసి ఓవెన్లో, ఒకటి స్టవ్ పైన, ఇంకొకటి వచ్చేసి బాయిల్డ్ వాటర్లో. ఇప్పుడు ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాము. ఇది రెడీ టు ఈట్ అన్నమాట. ఆల్రెడీ ప్రిపేర్ చేసే ఉంటుంది కర్రీ మొత్తము. జస్ట్ మనం హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఓవెన్ ఉంటే ఈ విధంగా కట్ చేసేసి బౌల్ని ఓవెన్లో పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే హాట్ వాటర్ ఉంటుంది కదా, అందులో ఈ ప్యాకెట్ పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్ పాటు మనకి తినడానికి రెడీ అయిపోతుంది అన్నమాట. కర్రీ వచ్చేసి లోపల ఈ విధంగా ఉంది. మనకి టైం లేనప్పుడు ఈ విధంగా ఈ ఇన్స్టెంట్ మిక్స్తో మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇది యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ హీట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఒక 2 ఆర్ 3 మినిట్స్ పాటు ఉంచేసుకొని మొత్తం హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి తినడానికి రెడీ అయిపోయినట్లే. ఈ విధంగానైనా చేసుకోవచ్చు, లేకపోతే హాట్ వాటర్లో మనకి ఇచ్చిన కవర్ మొత్తాన్ని అందులో పెట్టేసుకోవచ్చు, లేదంటే ఓవెన్లో పెట్టుకొని అయినా రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పన్నీర్ బటర్ మసాలా అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ విధంగా బాగా హీట్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్లే. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకి వర్క్లో ఉన్నప్పుడు ఇలాంటివి ఈజీగా తయారు చేసుకొని తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.